ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కరోనా వైరస్కు టెస్టింగ్ చేస్తామని, టెస్టింగ్ అనుమతిస్తామని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 52 టెస్టింగ్ సదుపాయాలు ఉన్నాయి, 56 కలెక్షన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వాస్తవంగా దేశంలో ఇప్పుడు రోజుకు 5000 పరీక్షలు జరిపే సదుపాయాలు ఉన్నాయని మనకు సమాచారము. 1 లక్ష టెస్టింగ్ కిట్స్ ఉన్నాయి, 1 లక్ష టెస్టింగ్ కిట్స్కు భారత ప్రభుత్వం ఆర్డర్ చేసింది. నిజంగా చెప్పాలంటే ఒక అదృష్టం ఏంటంటే ఈ టెస్టింగ్ కిట్స్ను దేశీయంగానే ఉత్పత్తి చేసే సామర్థ్యం మన దేశానికి ఉంది, అంటే డొమెస్టిక్ ఇండిజినస్ ప్రొడక్షన్. దీనివల్ల అవసరమైనప్పుడు మరింత ఎక్కువగా కూడా టెస్టింగ్ కిట్స్ను అందుబాటులో ఉంచడం కూడా సాధ్యమవుతుంది. అదే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామనుకోండి, సమయానికి మనం టెస్టింగ్ కిట్స్ అందకపోవచ్చు. సడన్గా కేసులు పెరిగితే టెస్టింగ్ కిట్స్ను ఎక్కువగా అందుబాటులో ఉంచడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఈ డొమెస్టిక్ ప్రొడక్షన్ దేశీయంగానే ఈ టెస్టింగ్ కిట్స్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది కనుక మన దేశ అవసరాలు తీర్చడమే కాదు, ఇతర దేశాల పొరుగు దేశాల అవసరాలు కూడా తీర్చడానికి అవకాశం ఉంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఈ కరోనా వైరస్కు ఉండే లక్షణాలు, కానీ జనరల్గా వైరస్కు ఉండే లక్షణాలు ఏంటంటే, నిన్నటిదాకా 120 మంది ఎఫెక్ట్ అయ్యారు కదా, రేపు 122 అవుతారు, ఇంకా 2 రోజుల తర్వాత 123 మంది అవుతారు అని అనుకుంటే పొరపాటు. వాస్తవంగా ఇప్పుడున్న టెస్టింగ్ సదుపాయాలతో మనకు సరిపోతుంది. ఇప్పుడు మనకు 3 మార్చి వరకు టోటల్గా జరిపిన టెస్ట్లే 6500. మనకున్న కెపాసిటీ 52 టెస్టింగ్ సెంటర్స్లో చాలా హాయిగా, ఇంతకన్నా చాలా ఎక్కువ రేట్లు పెరిగినా కూడా మనం టెస్టింగ్ చేయొచ్చు. కానీ ఇది 6300 టెస్ట్లే ఉండడం, 6500 టెస్ట్లే జరపడం కూడా ఒక క్వశ్చనేబుల్. కారణం ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఒక విదేశాల నుంచి వచ్చిన వారు, అనుమానిత లక్షణాలు ఉన్నవారు, వారు ఇంకెవరినైనా కలిస్తే వాళ్ళకే టెస్టింగ్ చేస్తున్నాం. కానీ ఈ దశ దాటాల్సిన అవసరం రావచ్చు మనకు. ఎందుకంటే స్టేజ్ 1 ఏంటంటే ఆల్రెడీ కరోనా వైరస్ సోకి ఇండియాకి వచ్చిన వాళ్ళు. స్టేజ్ 2లో ఏమవుతుంది అంటే వారితో కాంటాక్ట్ అయిన వారు, ఉదాహరణకు ఎవరైనా మీ బంధువో లేకుండా మీ మిత్రుడో మీ సహ ఉద్యోగో ఫారిన్లో ఈ వైరస్ సోకి ఇక్కడికి వస్తాడు, మీరు వాళ్ళతో కలిసినప్పుడు మీరు 2వ రకం మనుషులు. 3rd స్టేజ్ వచ్చేవరకు ఏంటంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటారు. అంటే విదేశాల నుంచి వచ్చిన వారు కాదు, విదేశాలతో వచ్చిన వారితో కలిసిన వారు కూడా కాదు, ఇక ఆల్రెడీ కమ్యూనిటీలోకే ఈ వైరస్ సోకి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయితే వేల సంఖ్యలో ఒకేసారి పెద్ద ఎత్తున టెస్టింగ్ అవసరాలు రావచ్చు. ఆ పరిస్థితి ఇప్పుడు మనకు చైనా అనుభవం, ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియా అనుభవాలు చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఎందుకు ఈ స్థాయిలో మనకు అనుభవాలు ఉన్నాయి కనుక టెస్టింగ్ సదుపాయాలు బాగా ఎక్స్పాండ్ చేసి ఉంచుకోవడం చాలా కీలకం. ఇప్పుడు సౌత్ కొరియా అనుభవం ఏంటంటే వాళ్ళు రోజుకు 10,000 మంది టెస్టులు చేశారు. ఇప్పటి వరకు మనము జనరల్గా టెస్టింగ్ చేయడం లేదు, చేయించుకోవద్దని కూడా సలహా చెప్తున్నారు. ఎందుకంటే ఉన్న సదుపాయాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు, అవసరం ఉన్నా లేకపోయినా అందరూ వెళ్ళి టెస్టింగ్ చేసుకుంటే టెస్టింగ్ సదుపాయాలపైన ఒత్తిడి పెరుగుతుంది అని చెప్తున్నారు. కానీ దక్షిణ కొరియా అనుభవం ఏంటంటే వారు ఏ రకమైన లాక్డౌన్, అంటే ఇప్పుడు ఇటలీ లాగా మొత్తం ఎక్కడికక్కడికి మూసేసి కంట్రోల్ చేయలే, సౌత్ కొరియాలో కంట్రోల్ చేసిన పద్ధతి ఏంటంటే ఈ టెస్టింగ్ విపరీతంగా చేశారు, భారీ ఎత్తున అత్యధిక మందికి టెస్టింగ్ చేశారు. ఇవాళ చైనా తర్వాత అత్యధికంగా ఎఫెక్ట్ అయిన కంట్రీస్లో సౌత్ కొరియా ఉంది. కానీ చైనాలోనూ దక్షిణ కొరియాలోనూ నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతున్నాయి. చైనా అంటే ఇప్పటికే చాలా రోజులైంది కనుక వాళ్ళు చాలా నుంచి ఫైట్ చేస్తున్నారు. సౌత్ కొరియాలో ఇది ఎలా సాధ్యమైంది అంటే పెద్ద ఎత్తున టెస్టింగ్ చేశారు, చాలామందిని టెస్ట్ పరీక్షలు జరిపారు. ఈ వైరస్కున్న మరో ముఖ్యమైన సమస్య కూడా ఉంది. ఒకటి ఏంటంటే, ఇది సోకిన తర్వాత 14 డేస్ వరకు కూడా, 2 వీక్స్ వరకు దీని వ్యాధి లక్షణాలు కంపల్సరీగా బయటపడతాయని చెప్పలేరు. కేరళ ప్రభుత్వం అయితే ఇది 3 వీక్స్ వరకు కూడా బయటపడకపోవచ్చు కొన్ని కేసుల్లో అంటూ వాళ్ళు 3 వీక్స్ క్వారంటైన్ చేస్తున్నారు, ఏకాంతంలో పెడుతున్నారు, ఐసోలేషన్లో. దేశం మొత్తం మీద అయితే 2 వీక్స్ ఐసోలేషన్లో పెడుతున్నారు. ఎందుకు 2 వీక్స్ ఐసోలేషన్లో పెడుతున్నారంటే, ఒకసారి వైరస్ సోకినా కూడా 2 వారాల పాటు దాని లక్షణాలు, ఆ రోగ లక్షణాలు వ్యక్తిలో కనబడకపోవచ్చు.
అంటే ఈలోగా అతను వందల మందికి వేల మందికి కలిసే అవకాశం ఉంటుంది, వాళ్ళందరికీ కూడా సోకే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇవాళ భారతదేశంలో 120 కేసులు 130 కేసులు ఉన్నాయని మనం సంతృప్తి చెందలేము. మనం ఎక్కువ మందిని టెస్ట్ చేయలేదు కనుక మనకు ఎంతమందికి ఉన్నా కూడా తెలియదు. అసలు ఈ వైరస్ ఎంతమందికి సోకిందో మనకు కరెక్ట్గా అంచనా లేదు. ఇప్పుడున్న 120-130 కేసులు అంటే మన 6500 కేసులు టెస్ట్ చేస్తే 120-130 మంది సోకినట్టు కనబడ్డది. కానీ ఇంకా ఎంతమంది అసలు రోగ లక్షణాలు లేక మన టెస్టింగ్ చేయక వాళ్ళు అలాగే ఆ వైరస్తో క్యారియర్స్గా ఉండవచ్చు. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న వాళ్ళు కూడా మనం ఇలా 14 రోజుల దాకా వ్యాధి లక్షణాలు కనబడకుంటే పోతే వాళ్ళు హాయిగా ఏ వైరస్ లేదనుకున్నా బయటకు రావచ్చు. థర్మల్ స్క్రీనింగ్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ పత్రికలు వచ్చాయి. థర్మల్ స్క్రీనింగ్ ఏం చేస్తుంది, ఎయిర్పోర్ట్లో మీకు టెంపరేచర్ ఉన్నదా చూస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ టెంపరేచర్ ఉన్నదా అని చూస్తే ఉంటే వెంటనే తీసుకుపోయి క్వారంటైన్ చేస్తారు. నాకు ఏమి ఉన్నా లేకపోయినా 14 రోజులు ఉండాలి ఐసోలేషన్లో అని చెప్పి ఈ ప్లేన్ దిగిన తర్వాత మళ్ళీ లగేజ్ తీసుకొని వాళ్ళ ఇమ్మిగ్రేషన్ ఇవన్నీ పనులు చేసుకొని థర్మల్ స్క్రీనింగ్ దగ్గరకు వచ్చే వరకు 1-2 గంటలు పడుతుంది. ఈలోగా ఏం చేస్తున్నారంటే ప్లేన్ దిగడంతోనే పారాసెటమాల్ వేసుకుంటున్నారు. సో జ్వరం ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. దాంతో వీరు థర్మల్ స్క్రీనింగ్ వచ్చే టైంకు జ్వరం జారిపోతుంది. ఇప్పుడు మీకు ఫీవర్ ఉన్న వారికి కూడా ఏదో మీరు క్రోసినో లేకుంటే డోలో 650 వేసుకున్నారనుకోండి, ఇమీడియట్గా 1 అవర్లో మీకు ఫీవర్ తగ్గుతుంది, మళ్ళీ ఒక 6-7 గంటలకు పెరుగుతుంది. అయితే ఈ టెస్టింగ్ టైం వరకు జ్వరం తగ్గితే వీళ్ళలో జ్వరం లేదు కదా అని వీళ్ళు పంపించే అవకాశం ఉంది. అంటే లోపల వైరస్ ఉన్నా కూడా జ్వరం లేదు కనుక వీళ్ళు అన్డిటెక్టెడ్గా బయటపడే అవకాశం ఉంది. అందువల్ల మనం ఎంతమందిని కరెక్ట్గా పట్టుకుంటున్నాం అనేది అనుమానాస్పదమే. అలాగే ఈ వైరస్ సోకిన వాళ్ళు ఎంతమందితో కలిశారు అది కూడా వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. ఇప్పుడు ఉదాహరణకు వైరస్ సోకిన వ్యక్తి సినిమా హాల్కి వెళ్ళాడు అనుకోండి, ఆయన ఎంతమంది కలిశాడు, షాపింగ్ మాల్కి వెళ్ళాడు, ఎంతమందితో కాంటాక్ట్ అయ్యాడు, ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకంటే మన దేశంలో జనసాంద్రత ఎక్కువ, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ, చదరపు కిలోమీటర్కు 425 మంది దాకా ఉంటారు. సో ఇంత హయ్యర్ పాపులేషన్ డెన్సిటీ ఉన్నటువంటి భారతదేశంలో, నగర జనాభా ఇంత అధికంగా ఉన్న దేశంలో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అసలు ఎంతమందికి కాంటాక్ట్ అయ్యారు, ఎంతమందికి సోకింది, ఇవన్నీ కష్టం. అందువల్ల మనకున్న సొల్యూషన్ ఏంటంటే సౌత్ కొరియన్ మోడల్. వీలైనంత ఎక్కువ మందికి టెస్టులు చేసుకుంటూ పోయామనుకోండి దొరికిపోతారు. అయితే ఇప్పుడున్న సదుపాయాలతో మనం తొందరపడడం లేదు. ఎందుకంటే అవసరం ఉన్న వాడికి రేపు టెస్టింగ్ చేసే ఫెసిలిటీ లేకుండా పోయే ప్రమాదం ఉంటుంది. కానీ డెఫినెట్గా టెస్టింగ్ కిట్స్ ఉత్పత్తి పెంచడము, టెస్టింగ్ ఫెసిలిటీస్ను ఇంక్రీజ్ చేయడం ద్వారా, మనము ఎక్కువ మందికి టెస్టింగ్ చేయడం ద్వారా, అంటే మ్యాక్సిమం ఎలాగైతే ఇప్పుడు యూనివర్సల్ థర్మల్ స్క్రీనింగ్ పెట్టాము ఎయిర్పోర్ట్లో, అసలు ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారికి, వ్యాధి సోకే అవకాశం ఉన్న వారికి అసాధ్యమైనంత ఎక్కువ మందికి టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకొరకే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అక్రెడిటెడ్ ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా అనుమతులు ఇచ్చింది. కానీ ఇక్కడ ఇచ్చేటప్పుడు ఒక జాగ్రత్త పడాలి. ఒకటి, ప్రైవేట్ ఆసుపత్రులు దీన్ని వ్యాపారంగా మార్చుకోకుండా చూడాలి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అయితే ఉచితంగా ఈ టెస్టులు చేయాలని ఆదేశించింది. మరి ఎన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఈ మానవతా దృక్పథంతో ఉచితంగా పరీక్షలకు సిద్ధపడతారా? సిద్ధపడినప్పుడు ఆ టెస్టులకు అయ్యే ఖర్చును రీయంబర్స్ చేసడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి. ప్రభుత్వాలకు కాకుండా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీలు ముందుకు రావాలి. ఏదో ఒక రూపంలో ఉండాలి. మీరు ప్రైవేట్ ఆసుపత్రుల మేము విజ్ఞప్తి చేసాం, వాళ్ళు ఉచితంగా చేయమన్నామంటే ఎంతమంది ఉచితంగా చేస్తారు, ఎవరు గ్యారంటీ ఇవ్వగలుగుతారు? పోనీయండి, ఎఫోర్డ్ చేయగలిగిన సెక్షన్ల దగ్గర ఛార్జ్ చేయండి. ఇప్పుడు నాలాంటి వాడి దగ్గరికి నేను టెస్టింగ్ చేసుకుంటే నేను 1,000-2,000 కట్టడానికి నాకే అభ్యంతరం లేదు, 5,000 కట్టడానికైనా. కానీ సామాన్యులు కట్టలేరు. అందువల్ల దీన్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకురావడం లేదు. ఇంకా అవకాశం ఉన్న మేరకు ఉచితంగా ఎంత మేరకు మన టెస్టింగ్ సదుపాయాలు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కల్పించగలమో చూడాలి. దాంతోపాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కమర్షియలైజ్ కనుక అయిందనుకోండి సరిగా డయాగ్నోసిస్ జరగకపోయే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు 52 టెస్టింగ్ ల్యాబ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి. లాస్ట్ టైం మన సార్స్ వచ్చినప్పుడు అనుసరించిన పద్ధతి ఏంటంటే గవర్నమెంట్ ల్యాబ్స్లో మాత్రమే ఈ టెస్టులను జరిపాం. మొదటిసారిగా అవసరం మించిపోతుంది కనుక ప్రైవేట్ ల్యాబ్స్ కూడా అనుమతిస్తున్నారు. సో ప్రైవేట్ ల్యాబ్స్కి అనుమతించేటప్పుడు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, అంతర్జాతీయ సంస్థల గుర్తింపు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవ్వాలి. వారు టెస్టింగ్ చేసే పద్ధతుల్ని మానిటరింగ్ చేయాలి. ఎందుకంటే అన్క్వాలిఫైడ్ పీపుల్ కూడా టెస్టింగ్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల వైరస్ లేకపోయినా ఉన్నట్లు
ఉంటే బాధితులు అవుతారు ప్రజలు, ఉన్నా లేకపోయినా ఉంటే అది ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రైవేట్ ఆసుపత్రులకు టెస్టింగ్ సదుపాయాన్ని ఇవ్వడం ఎంత ముఖ్యమో, దాన్ని మానిటరింగ్ చేసి రెగ్యులేట్ చేసి టెస్టింగ్ క్వాలిటీ దెబ్బతినకుండా చూడడం, అది అఫోర్డబుల్గా ఉండడం, వీలైతే ఉచితంగా ఉండడం, ఇవి కూడా చాలా ముఖ్యం. అందువల్ల డెఫినెట్గా ఇండియా హ్యాస్ టు బీఫ్ అప్ ద టెస్టింగ్ ఫెసిలిటీస్.